హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, శనివారం మాత్రమే రావి చెట్టును తాకాలట. మరి ఎందుకో ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు, విజయదశమి రోజున శమి వృక్షాన్ని పూజించాలి. అలాగే రావి చెట్టును ప్రతినిత్యం పూజించే వారికి దారిద్ర్యం తొలగిపోతుంది. అందుకే దేవాలయంలో ఉండే రావి చెట్టుకు భక్తులు నిత్యం ప్రదక్షిణాలు చేస్తూ కనిపిస్తూ ఉంటారు. మనసులోని కోరికను చెప్పుకొని రావి చెట్టుకు అనునిత్యం ప్రదక్షిణాలు చేసి పూజించాలి. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. సంతాన యోగం కలుగుతుంది. రావి చెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకరాదని పండితులు చెప్తున్నారు. ఏ రోజున పడితే ఆ రోజు రావి చెట్టును తాకడం వలన దోషం కలుగుతుంది. అందువలన కేవలం శనివారం రోజున మాత్రమే ఈ వృక్షాన్ని తాకడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే రావి చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. రావి చెట్టు సాక్షాత్ విష్ణు స్వరూపంగా పూజింపబడుతుంది. అందుకే శనివారం మాత్రమే ఆ చెట్టును తాకాలని పండితులు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, మరి ఇక నుంచి మీరు గుడికి వెళ్ళినప్పుడు కానీ ఇంకెక్కడైనా కానీ రావి చెట్టును శనివారం మాత్రమే తాకండి. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.